నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. అబద్ధాలు అనేది అందంగా ఉంటే నిజం అనేటటువంటిది చేదుగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఇప్పుడు అదే స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల గురించి వచ్చినప్పుడు, తెలుగుదేశం వ్యతిరేకించినప్పుడు, టీఆర్ఎస్ వ్యతిరేకించిన రోజుని చెప్తా, ఖచ్చితంగా భవిష్యత్తులో అది అమలై తీరతాయి. ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే దోపిడీకి గురవుతున్నది మధ్యతరగతి, భారం పడుతోంది మధ్యతరగతి మీద. ఎందుకయ్యా అంటే, ఒక ఏరియాలో ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 1000 ఇళ్ళ కోసం, ఒక 100 ఇళ్ళు అనుకుందాం, ఉజ్జాయింపు ఒక 100 ఇళ్ళ కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతారు. అక్కడికి ఎంత పవర్ ప్రొడక్షన్ అవసరమో, ఒక ఇంటికి ఎంత వాడుతున్నారో ఒక సగటు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 ఇళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో తలకు ఒక్కొక్క 500 యూనిట్లు కాలుస్తున్నారంటే నెలకు ఒక 5000 యూనిట్లు వాళ్ళు కాలుస్తారు. రోజుకు వచ్చేటప్పటికి తలకు ఒక్కొక్క 10 యూనిట్లు కాలుస్తారు, లేదా ఒక 5 యూనిట్లు కాలుస్తారు. 100 ఐదులు 500 యూనిట్లు కాలుస్తారు, లేదా 100 పదులు 1000 యూనిట్లు కాలుస్తారు. దానికి అనుగుణంగా అక్కడ ఫీడర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కానీ ఉండాలి. అయితే ఏం జరుగుతోంది, ఇళ్ల ప్లేస్లో అపార్ట్మెంట్లు వచ్చాక, లేదా దాన్ని ఏమంటారు, ఈ పెద్ద భవనాలు వచ్చాక, అంటే ఒక ఇంటి పైన 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు వేస్తే 100 ఇళ్ళు అనుకున్నది కాస్త 500 ఇళ్ళో 1000 ఇళ్ళో లేకపోతే 2000 ఇళ్ళో అయిపోతున్నాయి. ఎందుకు, అపార్ట్మెంట్లు ఫ్లాట్లు వీటి వలన అక్కడ సమస్య వస్తుంది. రెండవది ఏమైపోతుంది, ఆ పవర్ ప్రొడక్షన్లో తేడాలు వచ్చేసి పద్దాక ఫ్లక్సేషన్స్ వచ్చి పగిలిపోవడం, పేలిపోవడం, ఇదంతా పెద్ద సమస్య అవుతుంది. వీటికి పరిష్కారం, దానికి తోడు దొంగ కనెక్షన్స్ అన్నటువంటి, పల్లె ప్రాంతాల్లో అయితే ఉచిత విద్యుత్తు ఓ రైతుకి ఇస్తే దాన్ని అడ్డుపెట్టుకుని అమ్మేసుకునేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, వేరే వేరే పర్పస్లకు వాడేటటువంటి వాళ్ళు. వీటన్నిటి ముగింపే ఈ స్మార్ట్ మీటర్లు అన్నట్టు, మన కళ్ళెదురుగుండా కనబడేది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సిస్టమ్. నాకు ఆ సిస్టమ్ అక్కర్లేదంటావా, నో డౌట్, ఎవడైనా సరే నాకు అక్కర్లేదని చెప్పే హక్కు ఉంది. మనం ఆ డబ్బులు పెట్టుకోవాలి, అంటే కేంద్రం నుంచి నువ్వు ఎంత కారణం తీసుకున్నా అంత డబ్బులు పెట్టుకోవాలి. ఈ గ్రౌండ్ లెవెల్లో 30-40% ఈ చోరీకి గురవుతున్నటువంటి పవర్, దాన్ని కంట్రోల్ చేయడం కోసం స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని జగన్ దోచుకోవాలనుకున్నాడు, జగన్ చుట్టాలకు ఇవ్వాలనుకున్నాడు, జగన్ బంధువులకు ఇవ్వాలనుకున్నాడు, లేకపోతే అక్కడేమో కేసీఆర్ బంధువులకి అని చెప్పేసి కేసీఆర్ వాళ్ళు అంటే చైనా అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఇది స్మార్ట్ మీటర్లు వచ్చేసినాయి, ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలు పెట్టబోతున్నారు, సెకండ్ ఫేజ్లో ఇళ్ళకి పెడతారు, 500 యూనిట్ల పైన 200 యూనిట్ల పైన కాలే ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ పెట్టబోతున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. దాన్ని కవర్ చేస్తూ జగన్ని దుర్మార్గుడిగా చూపించారు. ఇప్పుడు అవి వచ్చేసినవి, అయ్యో జగన్ చెప్పడం వల్లే వస్తున్నది అని చెప్పి మళ్ళీ ఒప్పుకోలు కవరు. ఇప్పుడు జగన్ చెప్పడం వల్లనే అందరికీ సంక్షేమ పథకాలు ఉండే, మరి జగన్ చెప్పాడు కాబట్టి ఇవ్వాలిగా, నువ్వు జగన్ ఇచ్చాడు ఇచ్చిన ఇచ్చావా నువ్వు, లేదా జగన్ ఉన్నప్పుడు వాలంటీర్లను పెట్టాడు, నువ్వు వాలంటీర్లను కొనసాగించావా, జగన్ ఉన్నప్పుడు సచివాలయాల్లో అన్ని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు, నువ్వు అవి కొనసాగించావా, నీకు నచ్చబోతు తీసేసావుగా. అదే కాదు ఇక్కడ కూడా చేయాల్సింది, మరి ఇక్కడ వచ్చేటప్పుడు స్మార్ట్ మీటర్లు జగన్ పెట్టడం వల్ల బలవంతంగా రుద్దాల్సి వస్తుంది జనం మీద అనే కోణంలో కథలు రాయడం ప్రారంభించారు. అదే వింత ఆంధ్రప్రదేశ్లో.